ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్టు 7 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు 1 గ్రంథం 13 అధ్యాయం 6-7 వచనాలు. కిరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసమును తీసుకొని వచ్చుటకై దావీదు ఇశ్రాయేలీలందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి తీసుకొని వచ్చిరి. వ్యాఖ్యానాంశం: దావీదు యొక్క క్రొత్త బండి, మొదటి భాగం. వ్యాఖ్యానాంశం: దావీదు యొక్క క్రొత్త బండి, మొదటి భాగం. వ్యాఖ్యానం: తన నిబంధన మందసాన్ని ఒక చోట నుంచి మరొక చోటుకు తీసుకువెళ్ళడానికి దేవుడు ప్రత్యేకమైన కట్టడలు అనుగ్రహించాడు. మందసాన్ని తన దగ్గరకు తెచ్చుకోవాలని ఆశ కలిగిన రాజు దేవుని దగ్గర విచారణ చేస్తాడని మీరు అనుకోరా? సరైన మార్గం ఏదో తెలుసుకోవడానికి రాజు లేఖనాలను పరిశోధించి ఉంటాడని మనం ఖచ్చితంగా అనుకుంటాం. కానీ అతడు అలాంటిదేమీ చేయలేదు. ఫిలిస్తీన్ల దేశము నుంచి క్రొత్త బండిలోనే నిబంధన మందసం ఇస్రాయేలు దేశానికి చేరుకున్నది. ఆ విధంగానే, అనగా ఒక క్రొత్త బండిలోనే, అది ఖచ్చితంగా యెరూషలేముకు చేరుకుంటుందని దావీదు అనుకున్నట్లు సమూయేలు 1 గ్రంథం 6 అధ్యాయం 7 వచనంలో చదువుతాం. దేవునికి శత్రువులైన ఫిలిస్తీయులు కనిపెట్టిన ఉపాయం దావీదు దృష్టికి చిన్న విషయంగా అనిపించినట్లే అనేకులు నేటి దినాన అనుకుంటున్నారు. క్రొత్త బండి అంటే ఏంటి? లేఖనాల పద్ధతికి అనుగుణంగా లేనిదేదైనా క్రొత్త బండే. నేటి క్రైస్తవ్యంలో ఇలాంటి కొత్త బండ్లను 100 కొలది నేను మీకు చూపించగలను. నేటి క్రైస్తవ వ్యవస్థను మనం పరిశీలిస్తే ఈ క్రొత్త బండ్లు ఎన్నో భిన్నమైన రూపాలలో, పరిమాణాలలో, పద్ధతులలో, రంగులలో కనబడతాయో కదా. దేవుని నిబంధన మందసం ప్రత్యక్షపు గుడారములో అత్యంత ప్రాముఖ్యమైనది. అది దేవుని సేవించటంతో ముడిపడింది. నిబంధన మందసం క్రీస్తును గురించి, క్రీస్తు వ్యక్తిత్వం గురించి మనకు తెలియజేస్తుంది. కరుణాపీఠం ఆయన గురించి, ఆయన కార్యం గురించి సూచిస్తుంది. మందసంలో మన్నా ఉంచబడిన బంగారు పాత్ర అరణ్యములో ఇశ్రాయేలుకు దేవుడు అనుగ్రహించిన ఆహారాన్ని సూచిస్తుంది. చిగురించిన అహరోను కర్ర పునరుత్థానుడైన క్రీస్తు నిర్వహించే ప్రధాన యాజకుని పాత్రకు సూచనగా ఉన్నది. మందసం లోపలి రాతి పలకలు ఉన్నాయి. ఇవి ఆయన ఆంతర్యములో ధర్మశాస్త్రం దాగి ఉందని చెబుతున్నాయి. ఇశ్రాయేలు నిబంధన మందసాన్ని, దానిలోని వస్తువులను అరణ్యములో మోసుకెళ్ళాలి. క్రైస్తవులమైన మనం కూడా నిబంధన మందసాన్ని మోసుకెళ్ళాలి. అరణ్యానికి వెళ్ళి ఇశ్రాయేలులను గమనిస్తే మీకు యాజకులు, లేవీయులు, యుద్ధవీరులైన ప్రజలు కనిపిస్తారు. నేడు క్రైస్తవులు ఆరాధన విషయంలో యాజకులు, సేవలోనూ అనుదిన పనుల్లో లేవీయులు, శత్రువుల విషయంలో యుద్ధవీరులుగా ఉన్నారు. సహోదరుడు WTP వోల్సన్, శుభములతో వందనాలు.